ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. తెలుగు వాళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నటి కస్తూరిని పోలీసులు అరెస్టు చేశారు. కస్తూరి ముందస్తు బెయిల్ పిటిషన్ను మద్రాస్ హైకోర్టు కొట్టివేయడంతో పరారీలో ఉన్న ఆమెను తాజాగా హైదరాబాద్ లో చెన్నై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హిందూ పీపుల్స్ పార్టీ ఆఫ్ తమిళనాడు తరపున బ్రాహ్మణులకు రక్షణ కల్పించేందుకు ప్రత్యేక చట్టం తేవాలని డిమాండ్ చేసే క్రమంలో కస్తూరి తెలుగు వాళ్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. సుమారు 300 ఏళ్ల క్రితం రాజుల కాలంలో అంతఃపుర మహిళలకు సేవ చేయటానికి తమిళనాడుకు తెలుగు వారు వచ్చారని, అలా వచ్చిన వారంతా ఇప్పుడు తమది తమిళి జాతి అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని ఆమె కామెంట్ చేసింది. అలా అయితే ఎప్పుడో ఇక్కడికి వచ్చిన బ్రాహ్మణులను తమిళులు కాదని చెప్పడానికి తెలుగు వారెవరు అని ఆమె ప్రశ్నించింది. కస్తూరి చేసిన ఈ వ్యాఖ్యలు దుమారమే రేపాయి. తమిళనాట వ్యాప్తంగా స్థిరపడిన తెలుగు వారిలో ఆగ్రహ జ్వాలలు రేగాయి. తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు కూడా భగ్గుమన్నారు. దీంతో ఆమె దిగి వచ్చి క్షమాపణలు చెప్పారు. నా తెలుగు కుటుంబాన్ని బాధ పెట్టడం లేదా కించపరచడం నా ఉద్దేశం కాదు. నాకు తమిళనాడు పుట్టినిల్లు అయితే తెలుగు గడ్డం మెట్టినిల్లు లాంటిది. నేను తెలుగు వారిని అవమానించలేదు. నా వ్యాఖ్యలను కొందరు వక్రీకరించారు. ప్రత్యర్థి పొలిటికల్ పార్టీలు నన్ను తప్పుగా చిత్రీకరిస్తున్నారని ఆమె అన్నారు. అనుకోకుండా వచ్చిన వ్యాఖ్యలకు నన్ను క్షమించండి అని వేడుకున్నా తెలుగు వారిలో ఆగ్రహం చల్లారలేదు. తమిళనాడులో పలు చోట్ల కేసులు నమోదయ్యాయి. పోలీసులు భారతీయ నాగరిక సురక్షా సంహితలోని 4 సెక్షన్ల కింద కేసైతే నమోదు చేశారు. మధురై పోలీసులు తనపై పెట్టిన కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్ కోసం కస్తూరి మద్రాస్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కస్తూరి చేసిన వ్యాఖ్యలకు పూర్తి ఆధారాలు ఉండడంతో న్యాయస్థానం ముందస్తు బెయిల్ నిరాకరించడంతో చివరికి అరెస్టు కాక తప్పలేదు. అయితే ఆమె డీఎంకే పార్టీ నేతలు టార్గెట్ చేసి కుట్ర చేస్తున్నారని ఆరోపణలు చేస్తోంది. తమిళనాడు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన కస్తూరి 1991లో నటిగా ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో ఆమె మొదటి చిత్రం గ్యాంగ్ వార్, అనంతరం నిప్పురవ్వ, అన్నమయ్య, మాయన్న, బంగారం లాంటి హిట్ చిత్రాల్లో నటించారు. తెలుగులో కస్తూరి ఇంటింటి గృహలక్ష్మి టైటిల్తో ఒక సీరియల్ కూడా చేస్తోంది.